తెలుసు వీరాష్టం. అక్కడ ఆ ఊళ్ళో జాతర జరుగుతుంటది. జాతరకి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు, వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ముందు రోజు కూర్చొని పంచాయతీలో ఒక మాట అనుకున్నారు, ఇదిగో ఈ రోజు వైసీపీ వాళ్ళు చేస్తారు, మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు చేస్తారో మనం డిస్టర్బ్ చేయకూడదు, ఈ రోజు జనసేన వాళ్ళు చేసుకుంటారో మనం డిస్టర్బ్ చేయకూడదు అని వాళ్ళ వాళ్ళ అంతర దాని ఏమంటాం అంటే ఒక అంగీకరణకు వచ్చింది. మిగతా రెండు పార్టీలు చేసినప్పుడు ఇటువంటి గొడవలు రాదు, కానీ జనసేన చేసినప్పుడు బట్టి గొడవలు జరగడం మొదలెట్టి పోలీసులు కూడా వన్ సైడ్కి వెళ్ళారు, గాల్లో కుర్చీలు లేచిపోయారు. పోలీసులకు అక్కడ కేసు ఏమని పెట్టారంటే గాల్లో లేచిన కుర్చీ వచ్చి కానిస్టేబుల్ తగిలిందంటే అది ఇంకొక వైసీపీ కార్యకర్త తగిలిందంటే అది మారణాయుధం కింద దాన్ని చిత్రీకరించి హత్యాయత్నం కేసు పెట్టారు. అక్కడ రాళ్ళు ఎగలేదండి, ఓన్లీ ప్లాస్టిక్ చైర్స్. మీకు మీకు తెలుసు కదా ఎటువంటి ప్లాస్టిక్ చైర్లు వేస్తారు సంబరాల్లో కూర్చోడానికి జనాలకి, అటువంటి అది విచారణ హైకోర్టులో వచ్చినప్పుడు మేము చెప్తాం సార్ ఇందులో క్రైమ్ ఎప్పుడు వచ్చి ప్లాస్టిక్ చైర్ అండి పెట్టిన సెక్షన్ అటెంప్ట్ మర్డర్ అండి అని చెప్పారు. జడ్జి గారు నవ్వారు, పోలీసుల్ని నిజంగా సీరియస్ గా మందలించారు. ఇటువంటి తప్పుడు కేసు రాళ్ళు అవతలకి దొర్లించిన అందుకనే వస్తున్నా సార్. ఇక్కడ ఇందులో పెట్టిన సెక్షన్స్ ఒక్కసారి ఏంటంటే 140 120B, 147, 145, 153, 307, 115, 109, 323, 324, 506 రెడ్ విత్ 149. ఇవి 109 అంటే అబెట్మెంట్ అండి, 120B అంటే క్రిమినల్ కాన్సిక్వెన్సెస్. ఈ రెండు ఎట్లా ఒకేసారి సైమల్టేనియస్ వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇక 153 అంటే అది యూజువల్ ప్రతివాడి మీద పెడుతున్నారు. ఇక పెట్టింది ఏంటంటే 307. ఈ 307 ఇప్పుడు కీలకమైంది, బెయిల్ వస్తుంది రాదని దీని మీద ఆధారపడే ఉంటుంది. ఎందుకు చెప్తానంటే 307 అంటే అది అబవ్ 7 ఇయర్స్ పనిష్మెంట్ పైన ఉంటుంది కాబట్టి దానికి అనుబంధంగా 120B ఉంటే ఈక్వలెంట్ పనిష్మెంట్ ఉంటుంది, ప్రూవ్ అయితే కేసు. ఇక అది అక్కడికి వదిలేస్తే 307 లేకపోతే ఇదంతా బెయిలబుల్, ఆర్నేష్ కుమార్ తీర్పు అప్లై అవుతుంది, 41 నోటీసులు ఇవ్వాలి. 307 ఉంటే మట్టికి అది కుదరదు, అరెస్టులు ఉంటాయి, బెయిల్స్ తెచ్చుకోవాలి, కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు ముందు పట్టించారు. మా 307 మేము యాన్సిపేట్ చేసినప్పుడు మాకు హైకోర్టు పది 307 కొట్టేసింది రైట్ ఆటోమేటిక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు నడవాల. ఇప్పుడు ఇందులో అయితే గాయాలపాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీసులు, పోలీస్ వాహనాలు, కొంత ఎవిడెన్స్ అయితే టీవీలో కూడా చూస్తుంటారు, వెహికల్స్ ని తోసేయడం, కొద్దిగా తగలబెడతాం లాంటిది కనపడింది, ఆర్సల్ లాంటిది కనపడింది, రక్తగాయాలను మనసులోపడుతున్నారు. దాంట్లో బాబు గారు మొదట్లో పిలిచినటువంటిదే ఆ నా కొడుకుల మీదకి చూడండి అని పిలిచినటువంటి అవి కూడా చూపించారు సాక్షి వాళ్ళు. ఇటు మిగతా వాళ్ళేమో వీళ్ళ మీద దాడి చూపించారు. అంగళ్ళు దగ్గర జరిగింది ఏంటంటే బైపాస్ నుంచి ఆయన వెళ్ళాలి, వెళ్లాల్సి ఉంటే ఊళ్ళో నుంచి వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన అక్కడికే ఆగారు. ఆగి లోపలికి వెళ్ళబోతున్నప్పుడు అక్కడేమో వైసీపీ వాళ్ళు కొంతమంది ధర్నా చేయడానికి సిద్ధపడ్డారు. ఆయనకి ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఆ